యా ప్రియా వినపడుతుందా? వినిపిస్తుంది సార్. యా వన్స్ అగైన్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూట్ నుంచి కంగ్రాచులేషన్ ప్రియా. ఇప్పుడే మెసేజ్ చూసాను జాబ్ వచ్చింది అనేసి, చాలా హ్యాపీగా ఉంది. యా ప్రియా, నువ్వు లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్ వా? అవును సార్. యా 51 52 బ్యాచ్? 51 సార్. 51 బ్యాచ్, ఓకే గుడ్. సో లైక్ కంపెనీ పేరు ఏంటి మా? శ్రీ కార్తికేయ ఎంటర్ప్రైజెస్ సార్. శ్రీ కార్తికేయ ఎంటర్ప్రైజెస్, ఓకే. సాలరీ రేంజ్ ఏం చెప్పారు, ప్యాకేజ్ ఏం చెప్పారు మంత్లీ? పర్ మంత్ 20K సార్. 20,000? అవును సార్. మంత్లీ 20,000, లైక్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 2 lakhs. 2 lakhs? అవును సార్. 2 lakhs. ఓకే గుడ్. లొకేషన్ ఎక్కడమ్మా? లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి సార్, హైదరాబాద్. హైదరాబాద్ సార్, కుక్కట్పల్లి. హైదరాబాద్, కుక్కట్పల్లి. ఏంటి ఆ కంపెనీ వర్క్ స్టైల్ ఏంటి, అంటే లైక్ టెక్స్టైలా లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించింది? అవును సార్, గూడ్స్ సంబంధించింది. అది ప్రింటర్ సార్. ప్రింటర్స్? ప్రింటర్స్, ఎలక్ట్రికల్ గూడ్సేనా? అవును సార్. ఓకే గుడ్. ఎలా ఎలా ఉపయోగపడింది? ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడిగారు? మనం ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో వాటి మీద అడిగారా? 100% 80% అయితే దాని మీదే అడిగారు సార్. ఒక 20% మాత్రం టీడీఎస్, సిజిఎస్టి వాటి మీద అడిగారు సార్. ఓకే, మన 80% కోర్స్ సిలబస్ అయితే 100% మీకు ఉపయోగపడింది కదా? చాలా ఉపయోగపడింది సార్. ఇన్వెంటరీ మీద చాలా క్వశ్చన్స్ అడిగారు సార్. ఓకే, డన్. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో? అంటే ఇప్పుడు మనం ఒక ఇన్వాయిస్ రైజ్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఎలా చేస్తారో అని ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అడిగారు సార్. తర్వాత క్యాన్సిల్ చేసేదాన్ని మనం పోర్టల్లో ఎలా క్యాన్సిల్ చేయాలి అనే దాని గురించి మళ్ళీ అడిగారు సార్. అంటే వాళ్ళు లైవ్లో వాళ్ళ సిస్టమ్లో ఓపెన్ చేసి ఎలా ఎలా ఉంటుందని చూపించమన్నారు సార్ డైరెక్ట్. తర్వాత 2 purchase bills ఇచ్చారు సార్. తర్వాత ఒక సేల్ బిల్ ఇచ్చారు, అవి ఎంటర్ చేయమని చెప్పారు సార్. కరెక్ట్గా చేశాను సార్. మీరు రౌండ్ ఆఫ్ కూడా గురించి కూడా చెప్పారు కదా సార్, అది కూడా హ్యాండిల్ చేశాను సార్. సూపర్ సూపర్ మా సూపర్, ఓకే వెరీ గుడ్. తర్వాత బ్యాంకింగ్ స్టేట్మెంట్ ఒకటి, అంటే నోట్తో చెప్పారు సార్, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు వచ్చింది, మాకు ఒకసారి ఎంట్రీ చేసి చూపిస్తారని అడిగారు సార్. అది కూడా ఎంట్రీ చేసి చూపించాను సార్. సూపర్. క్వశ్చన్స్ మాత్రం చాలా ఫ్రెషర్ అయినా సరే సీనియర్కి అడిగినట్టు క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. చాలా టఫ్ ఉంటుంది సార్ క్వశ్చన్. మొత్తానికి ఎంత ఎలా అడిగినా ఐ థింక్ మన బ్యాచ్ లో, ఆ బ్యాచ్ లో కల్లా నువ్వే ఎక్కువ షార్ప్ గా ఉన్నావు ఆల్మోస్ట్ అందరికంటే, నాకు అర్థమైంది. తర్వాత అందరికంటే ముందుగానే జాబ్ తెచ్చుకున్నావు, చాలా హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. మీ బ్యాచ్ లాస్ట్ మంత్ కంప్లీట్ అయ్యింది, ఇమీడియట్ గా నీకు జాబ్ వచ్చింది. తర్వాత సిలబస్ ఏదైతే కవర్ చేసామో 80% వరకు అది కవర్ చేయగలిగావు. సో మనం రియల్ టైమ్ ఇన్వాయిస్ చూపించాను, ఎలా ఎంటర్ చేయాలని చూపించాను, రౌండ్ ఆఫ్ కానీ, తర్వాత జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ కానీ, ఓకే. సో ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. ఇంకా ఏమడిగారు, క్వశ్చన్స్ ఏమడిగారు ఇంకా? ఇంకా అంటే నేను ప్రీవియస్ కంపెనీలో ఏం వర్క్ చేసావు అలా రిలేటెడ్గా అడిగారు సార్. ఈ టాలీ కోర్స్ మాత్రం మీ ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగారు సార్. ఇలా నేను కడప డిస్ట్రిక్ట్లో ఉంటుంది సార్, టాలీ లోకేష్ గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాను సార్. అయితే అవునా అని చెప్పి మీ వెబ్సైట్ కూడా దాంట్లో చెక్ చేశారు సార్, యూట్యూబ్లో చూశారు. మీ దానికి లైక్ చేసి సబ్స్క్రైబ్, అది ఏమంటారు, ఒక కామెంట్ కూడా చేశారు సార్. ఓకే ఓకే. ఈ రోజా? నిన్న సార్, నిన్న. నిన్న చేశారా? ఏం చేశారు? కామెంట్ ఏం చేశారు అనేది నాకు తెలియదు సార్, కానీ చూశారు సార్, నేనైతే చెప్పాను సార్. ఓకే ఓకే. ఓకే గుడ్ మా, థాంక్యూ. సో ఎందుకంటే ఆల్మోస్ట్ మన నుంచి, ఏం పేరు ఆయన పేరు? ఆ సార్ పేరు బాబు సార్. బాబునా? అవును సార్. ఓకే గుడ్. ఇంకా ఏం అడిగారు క్వశ్చన్స్? ఇంకైతే స్టార్టింగ్ నేను అంటే అంతకు ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు సార్. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాను సార్. నేను అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేశాను, దాని తర్వాత ఇలా కోచింగ్ తీసుకున్నాను, దాన్ని బట్టి ఇప్పుడు జాబ్కి వచ్చాను సార్ అని చెప్పాను. స్టార్టింగ్ అయితే ఇంట్రడక్షన్ అడిగారు సార్. తర్వాత వెంటనే సేల్స్ అంటే ఏంటి, పర్చేస్ అంటే ఏంటి, ఆ డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అండి ఫస్ట్ రౌండ్లో అడిగారు సార్. సెకండ్ రౌండ్లో 3 సార్. అంటే 1 hour అన్న తీసుకున్నారా? 1 hour 40 minutes సార్. 1 hour 40 minutes? ఓకే. అంటే 3 rounds సార్? 3 rounds సార్. వావ్,
లైక్ ఏసీపీ లెవెల్ లో తీసుకున్నారా ప్రియా? అవును సార్. ఓకే డన్. ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే నార్మల్ గా డెబిట్ నోట్ అంటే ఏంటి అలా గ్రూప్ లో గ్రూప్ గా కూర్చోబెట్టి అందరినీ ఒక్కొక్క క్వశ్చన్ లాగా అడిగారు సార్. ఓకే ఓకే. అలా అడిగిన తర్వాత ఒక 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు సార్. అందులో 7 మెంబర్స్ కి ఒక్కొక్కరికి పర్చేస్ బిల్స్ 2, సేల్స్ బిల్స్ 1 ఇచ్చారు సార్ ఎంటర్ చేయమని. అది కూడా 40 మినిట్స్ టైం ఇచ్చారు సార్ మళ్ళీ. ఓకే ఓకే. అలా ఎంటర్ చేసి చూపించాం సార్. సూపర్ మా సూపర్. తర్వాత థర్డ్ రౌండ్ లో వచ్చేసి డైరెక్టర్ గా వాళ్ళది జిఎస్టి పోర్టల్ ఓపెన్ చేసి ఇలా ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అని చూపించమని అన్నారు సార్. ఇక్కడ ఇది ఎంటర్ చేయాలి, ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ జిఎస్టి నెంబర్ ఇవ్వాలి ఇలా అని చెప్పి నేను నోట్ తో చెప్పాను సార్. ఆ సవాళ్ళు అవునా ఇక్కడ ఇది ఇవ్వాలి అని చెప్పి అలాగ నాకు సజెస్ట్ చేస్తూ చెప్పారు సార్. నేనైతే ఎంటర్ చేయలేదు సార్, ఇది ఫస్ట్ టైం నేను మీకు చెప్పడం. నేను నేర్చుకున్నది నాకున్న నాకు ఇన్స్టిట్యూట్ లో నేర్పించింది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను సార్ అని చెప్పాను సార్. అయితే బాగా చెప్పావమ్మా అని చెప్పారు సార్. అంటే నాకు నా 5 మెంబర్స్ ఓకే అయ్యారు సార్. కానీ లాస్ట్లో మీకు కాల్ చేస్తామని చెప్పగానే నాకు ఇంకా 5 మెంబర్స్లో ఎవరికి ఒకరికి వచ్చేస్తుందిలే నాకు వస్తుందా అని అనుకున్నాను సార్. నేను నిన్నంతా చాలా డల్గా ఉన్నాను. ఇంకా ఈరోజు 6:40 నాకు మాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు సార్. ఓకే కంగ్రాచులేషన్స్. ఓకే వన్స్ అగైన్, ఎందుకంటే ఎఫర్ట్ పెట్టామంటే జాబ్ రాకపోవడం అంటూ ఉండదు ప్రియా, అది నువ్వు నిరూపించావు. వితిన్ 30 డేస్ కోర్స్ డ్యూరేషన్లోనే నువ్వు ఈజీగా 20,000, అది ఒక ప్రెషర్గా 20,000 శాలరీ తెచ్చుకోవడం అనేది చాలా బెస్ట్ అని నేను 100% చెప్పగలుగుతాను. అది హైదరాబాద్ లొకేషన్లో. ఇంకా రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకో, కొత్త కొత్తగా నాలెడ్జ్ గెయిన్ చేసుకో. మధ్య మధ్యలో మన స్టూడెంట్స్కి ఇంకా నువ్వు కూడా మధ్య మధ్యలో మోటివేషన్ కానీ అక్కడ ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నా కానీ నువ్వు కంపల్సరీగా మనకి ఇన్ఫామ్ చేసినట్లయితే మిగతా స్టూడెంట్స్ కూడా జాబ్స్ వచ్చినా బెటరే. ఓకే, అది నేను ఆశిస్తున్నాను మీ నుంచి. ఓకే సో అదే అన్నమాట. తర్వాత ఎక్కడ మనకి హైదరాబాద్లో కుక్కట్పల్లినా? అవును సార్, కుక్కట్పల్లి. ఓకే, కంపెనీ పెద్దదేనా? ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ లో మనకి లైక్ శాలీ మీద 3 జాబ్స్ వచ్చాయి, ఎస్ఏపీ మీద 3 జాబ్స్ వచ్చాయి. ఈ మంత్ లో ఫస్ట్ స్టాఫ్డ్ అప్ నువ్వు అనమాట. ఈ మంత్ పరంగా నువ్వు మంచిగా ఫస్ట్ శాలరీ తీసుకుంటున్నావు, ఫస్ట్ జాబ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా నీకులాగా చాలామంది స్టూడెంట్స్కి జాబ్స్ రావాలి. అదేవిధంగా అక్కడ వేకెన్సీస్ ఉంటే కదా, మనకు ఆల్రెడీ జాబ్స్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో అక్కడ ఏమున్నా కూడా నాకు పర్సనల్గానే సెండ్ చేయి, లేదంటే గ్రూప్లో ఉన్నావు కాబట్టి డైరెక్ట్గా గ్రూప్లోనే సెండ్ చేయి. వీళ్ళైతే చాలామందికి కొందరికి ఉపయోగపడినా బెటరే, ఒక్కరికి జాబ్ వచ్చినా బెటరే. 1000 మందిలో మనం ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా నేను ఖచ్చితంగా చెప్తాను సార్. 100% మా 100%. ఎందుకంటే మన నుంచి ఒక్కరు బాగుపడిన ఒక్క ఫ్యామిలీ బాగుందన్నా కూడా చాలా హ్యాపీ. అదైతే నేను 100% చెప్పగలుగుతాను. ఓకే సో 20,000 ప్రెషర్ జాబ్ శాలరీ అంటే అకౌంటెంట్గా చాలా సూపర్. ఎందుకంటే స్టార్టప్లోనే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కానీ ఇవ్వరు. అలాంటిది ఫస్ట్ స్టార్టప్లోనే నేను ఫస్ట్ స్టార్టప్లోనే 20,000 అనేది చాలా సూపర్ ప్రియా. ఐఎమ్ అప్రిషియేట్ యువర్ రియల్లీ. మీ బ్యాచ్ నుంచి మాత్రం 100% నేను చెప్పగలుగుతాను. ఓకే, ఇంకా మంచి మంచి పొజిషన్స్ వెళ్ళాలి రియల్ టైంలో. ఇంకా నువ్వు 10 మందికి అక్కడ ఎలాంటి వేకెన్సీస్ నా గ్రూప్లో పోస్ట్ చేయి, వాళ్ళకు కూడా మంచి హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి ఇచ్చామంటే 1 by 1 ఒక్కరిగా ఒక్కొక్కరుగా ఆటోమేటిక్గా చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తుంది. జాబ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోవాలి అంతే అనేది మనం మెయిన్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ బూస్టర్ నేనే చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. మీకు చాలా సపోర్ట్ చేశారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి టాలీ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ కావచ్చు, ఈ కంటెంట్ కావచ్చు, జాబ్ పోర్టల్ కావచ్చు, తర్వాత ఇంకా మనకి ఆన్లైన్ అసెస్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా వరకు ఉపయోగపడ్డాయి నీకు మెటీరియల్స్? నిజంగా ఉపయోగపడ్డాయి సార్ చాలా సార్. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో 3 times 4 times 5 times చూసినవి కూడా ఉన్నాయి సార్. చాలా నైట్ 2 వరకు కూడా నేను హార్డ్ వర్క్ చేశాను సార్. చూడు ఎంత ఎఫర్ట్ పెట్టుకున్నావు, తర్వాత ఫ్యామిలీని మంచిగా పోషించాలని ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నావు,
అంతవరకు చూసావు అంటే ఎంత నువ్వు విత్ ఇన్ షార్ట్ టైంలోనే విత్ ఇన్ 30 డేస్ 40 డేస్ లోపలే నువ్వు అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని 3 రౌండ్స్ నువ్వు మెయింటైన్ చేసావు అంటే హైలీ ఇంపాసిబుల్ అని నేను చెప్పగలుగుతాను. అలాంటిది నువ్వు బ్రేక్ చేసావు, బ్రేక్ చేసి ఫ్రెషర్గానే 20,000 శాలరీతో నువ్వు సక్సెస్ అయ్యావు. నిజంగా హైలీ ఇంపాసిబుల్ ఇది తెలుసా. అది అలాంటిది నువ్వు బ్రేక్ చేసి మంచిగా చేయగలిగావు అంటే నీ కెరీర్ ఇంకా మంచిగా సూపర్గా ఉంటుంది. అకౌంటెంట్గా ఇంకా జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అన్ని పొజిషన్స్ ఉండనే ఉంటాయి. అక్కడ నీ వర్క్ చూపించావు అంటే వాళ్ళు ఇంకా మంచి పొజిషన్ నీకు తీసుకొని వెళ్తారు. దానిలో అయితే నేను చెప్పగలుగుతాను. ఓకే, సో మన స్టూడెంట్స్ తరపు నుంచి, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి, లైక్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ తరపు నుంచి, అందరి నుంచి కూడా మళ్ళీ ఒకసారి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. సో నీ యొక్క కెరీర్ ఇంకా మంచిగా ముందుకు వెళ్తుంది. ఏమైనా అవకాశాలు ఉంటే గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తుండవు. చేస్తాను సార్, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.